స్తుతించెదను దేవా, నిను ఘనపరచెదను ప్రభువా. నిన్ను స్తుతించెదను దేవా, నిన్ను ఘనపరచెదను ప్రభువా. నీ సన్నిధానములో నిలచి వినయముగా స్థిరము వంచి నీ సన్నిధానములో నిలచి వినయముగా స్థిరము వంచి నిన్ను స్తుతించెదను దేవా, నిన్ను ఘనపరచెదను ప్రభువా. నీ రూపములోనే నేలమంతితో నన్ను సృష్టించినది నీ రూపములోనే నేలమంతితో నన్ను సృష్టించినది నీవు. ఏ రూపము నాకు లేక ముందే నన్ను చూచినది నీవు. ఏ రూపము నాకు లేక ముందే నన్ను చూచినది నీవు. నిన్ను స్తుతించెదను దేవా, నిన్ను ఘనపరచెదను ప్రభువా. నీ అరచేతియందు నా రూపమును ముద్రించినది నీవే. నీ అరచేతియందు నా రూపమును ముద్రించినది నీవే. నా శత్రు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నా శత్రు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నిన్ను స్తుతించెదను దేవా, నిన్ను ఘనపరచెదను ప్రభువా. నీ సన్నిధానములో నిలచి స్థిరము వంచి నీ సన్నిధానములో నిలచి వినయముగా స్థిరము వంచి నిన్ను స్తుతించెదను దేవా, ఘనపరచెదను ప్రభువా.
దైవజనులు దేవదానమయ్య గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. వందనాలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. దేవునితో మన రిలేషన్, దేవునితో మన ఐక్యత, దేవునితో మన నిబంధన, దేవునితో మనకున్న రిలేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని అడుగుజాడల్లో ప్రయాణం చేయటము మనకు ఎంతైనా అవసరం. దేవుని అడుగుజాడ అంటే దేవుడు నడుస్తున్నప్పుడు మనము అడుగులో అడుగేసి నడిస్తే మనకు క్షేమపదముగా మన ప్రయాణాలు సాగుతాయి, మన జీవితం కూడా సంతోషదాయకంగా ప్రయాణం చేయగలం. అట్టి కృప అట్టి మహిమేశ్వరము మనందరికీ దయచేయాలని కోరుతూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వాక్యం లోతునకు వెళ్తూ ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రభుతో కలిసి కొంత సమయం మనం ప్రయాణం చేద్దాం. ఓకేనా? ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచన వరమును మరి ఒకనికి నానా విధముల భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందామండి. ఓకే, తలలు వంచండి, కనులు ముయ్యండి. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించండి. పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడు అయి మాకు బోధించండి. వాక్య సత్యము, వాక్య వెలుగు, వాక్య మహిమైశ్వర్యములో మేము ప్రజలింపబడే భాగ్యము మాకు దయచేయండి. ఈ కృపావరాలు మా అందరికీ అవసరం ప్రభువా, మా కుటుంబాలకు అవసరం. ఏది అవసరమో తగిన సమయంలో మాకు అనుగ్రహిస్తున్నారు, అందును బట్టి కృతజ్ఞతలు. కూడి చేరి వచ్చిన బిడ్డలు వినగల సవి గ్రహించగల హృదయం మాకు దయచేయమని, ఈ వాక్యపు వెలుగులో మేము ప్రజ్వలింపబడే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఒక వాక్యపు లోతునికి వెళ్దాం. ఈ కొరింథీయ సంఘంతో అపోస్తలుని పౌలు గారు, కొరింథీయ సంఘస్థులు చాలా వివాదకరమైనటువంటి విషయాలతో మాట్లాడేవాళ్ళు. ఈ కొరింథీయ సంఘంలో అధికమైనటువంటి మాటలు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. వీరితో అపోస్తలుని పౌలు గారు శ్రేష్టమైన వాక్కులను సంధిస్తున్నాడు. శ్రేష్టమైన వాక్య సత్యమును వారికి బోధిస్తున్నాడు.
బోధిస్తూ ఒక్కొక్కడికి ఒక్కొక్క విషయాల గురించి, ఒక్కొక్క కృపా వరాలను గురించి, దేవుడు ఇచ్చే వరాలను గురించి ఈ విషయాలు తేటగా ఆ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. కొరింథీయ సంఘస్థులతో, కొరింథీయ సంఘస్థులు వివాదాస్పదమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఎప్పుడు ఏది అయినా సరే వివాదముతో కూడినటువంటి డిస్కషన్ చేసేవాళ్ళు. అది దేవుని సంకల్పము చెప్తే దాన్ని ఎలాగా అనే ప్రశ్నించే వాళ్ళు ఈ యొక్క కొరింథీ సంఘస్థులు. వారితో ఆత్మ సంగతులను గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఆ కృపా వరాల గురించి, ఆత్మలోంచి ప్రజ్వలింపబడతాయే కృపావరాలు, వాటిని గురించి మాట్లాడుతున్నాడు. వాటిని గురించి మాట్లాడుతూ మనము మూలవాక్యంలో చదువుకున్నట్టుగా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏలయనగా అంటున్నాడు. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ సేవకులారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఏలయనగా అంటే దాని మీనింగు ఇదిగో, ఇది విషయాలు వినండి అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. ఏ మూలముగా వస్తుంది బుద్ధి వాక్యము? ఆత్మ మూలముగానే వస్తుంది బుద్ధి వాక్యం. ఆత్మ ప్రజ్వలింపబడి ఆ హృదయంలో నుంచి ఆ ఎల్లు ఊపికేటటువంటి ఆ వాక్యమే బుద్ధి వాక్యం. బుద్ధి వాక్యం మనకు బుద్ధి కలిగించే వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తూ బోధిస్తున్నాడు. ఆత్మ మూలముగానే మనకు ఆ వాక్య సత్యము మనకు బయలుపడుతుందని, బుద్ధి వాక్యముగా మనకు అనుగ్రహించబడుతుందని పౌలు గారు తేటగా మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూసినట్టయితే రెండోదిగా, మరి ఒకరికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. విశ్వాసము ప్రతి విషయానికి చూస్తే ఆత్మ, ఏ ఆత్మది? దేవుడు పెట్టిన ఆత్మ, పరమాత్మ, జీవాత్మ. నరుడి నాసికారంధ్రంలో జీవవాయునుదగా జీవాత్మాయను. ఆత్మ మూలముగానే అంటే ఆత్మ దేవుడంటే దేవుడు, ఆత్మ ఎవరంటే దేవుడు. దేవుడే ప్రతి ఒక్క వ్యక్తికి విశ్వాసం ఇచ్చిన, బుద్ధి వాక్యం ఇచ్చిన, కృపావరాలు ఇచ్చిన, స్వస్థత వరములు ఇచ్చిన, ఇవన్నీ సమకూర్చబడాలి అంటే ఆత్మ, ఆత్మ మూలముగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే, మనం చూసినట్లయితే ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తిని, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన నశించిపోయే ఆత్మల వివేచన కలిగిస్తుందంట. ఆ ఒక్క ఆత్మే సర్వ సృష్టిని నడిపిస్తుంది. ఆ ఒక్క ఆత్మే మనకు కావలసిన ఈవులను సమకూర్చి పెడుతుంది. ఆ ఒక్క ఆత్మే మన యొక్క ప్రపంచాన్ని నడిపిస్తుంది, శాంతియుతంగా నడిపిస్తుంది. ఆ ఒక్క ఆత్మే. ఆ ఆత్మ వలనే కలిగే ఈ కృపావరాలు ఉండయే ఈ నానా విధములుగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని అపొస్తలు పౌలు గారు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. 14వ వాక్యంలో మొదటి వాక్యంకి వస్తే, మనము 14వ అధ్యాయము మొదటి వాక్యంకి వస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమే ప్రేమ కలిగి ఉండటకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు, ఇక్కడ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో,
ప్రేమ ప్రజలింపబడుతుందని దాని మీనింగ్. ఆత్మ ఒక వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మను మనము ఈ కృపావరములలో ఇమిడించుకున్నట్లయితే ఆత్మ చెప్పే సంగతులను చెబిగల వాడు ఇనునుగాకని ఆ ప్రకటన గ్రంథములో తెలియపరిచింది. ఎందుకంటే ఆత్మే సమస్తం, పరిశుద్ధాత్మ ఆత్మ రక్షణ, ఆత్మ వివేచన కలిగిస్తుంది. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ, ఈ ఆత్మ ఐక్యత కలిగిస్తుంది, ఈ ఆత్మ అద్భుతములు చేస్తుంది, ఈ ఆత్మ ప్రవచన వరములు, భాషలు మాట్లాడే కృపావరములు, భాషల అర్థము చెప్పే కృపావరాలు ఇస్తుంది. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ 12వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలాగూ శరీరము ఏకమయ్యునను, ఏకమయ్యునను అనేకమైన అవయములు అవయవములు కలిగి ఉన్నదో, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగూ శరీరము యొక్క అవయవములన్నీయు, ఈ అవయములు అన్నీయు అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగనే క్రీస్తు అలాగ ఉన్నాడు. ఒకే దేవుడు, ఒకే ఆత్మ ప్రపంచమందు మొత్తం ఐక్యమై ఉన్నది. ఒకే ఆత్మ, ఒకే దేవుడు. ఈ శరీరముల భాగములు ఎలాగా వేరువేరుగా ఉన్నాయో ఈ శరీరానికి, అలాగనే ఈ దేశాలన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. ఈ విషయాలను అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు మరి ఆ కొరింథీ సంఘంతో బోధిస్తున్నాడంటే, నానా విధములుగా మాట్లాడుతున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, అనేక విధములుగా వారు ఆ ప్రశ్న ప్రశ్నలు అంటారు వాటిని, వాటిని సంధించేటప్పుడు పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము 13వ వాక్యాన్ని మనం చూస్తే, ఏలాగనుగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. ఇక్కడ గమనించినట్లయితే మనము దేవుని పిల్లలమని ఎట్ట గుర్తయ్యంటే, ఒక్క ఆత్మ యందే మనము బాప్తిసం పొందాము. ఒక్క ఆత్మ యందే మన అందరము బాప్తిసం పొందాము. ఒక్క ఆత్మ యందే, అదే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఈ ఆత్మ మనలను సంధిస్తుంది, ఈ ఆత్మ మనలను నడిపిస్తుంది, ఈ ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అయితే మనము అనేక విధాలుగా ఉన్నాం కదండి. మనము ఇక్కడ 18వ వాక్యానికి వస్తే, 12:18 కొరింథీయులతో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయములైతే శరీరం ఎక్కడ? చెప్పండి. నానా విధములుగా కాలు, చెవి, ముక్కు, కన్ను, పొట్ట, ఇవన్నీ రకరకాలు అవయాలు ఒక్క శరీరంలో అమర్చాడు దేవుడు. అట్టనే ఆత్మలో మనందరినీ ఐక్యపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మనము 28వ వాక్యం, మరియు దేవుడు మొదట కొందరిని అపోస్తులుగాను
పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను కొందరిని ఉపకారములు అంటే తెలుసు కదా మీకు ఉపకారములు అంటే ఈ కానుకలు ఇచ్చువారిగా దేవుడే చేసేది అంతేగాని మన సొంత ఆలోచన వలన మనము ఇవన్నీ చేయలేము కొందరిని ఏం చేస్తాడంటే దేవుడు ఉపకారం చేసేవారిగా ఆత్మ వారిని అలా ఐక్యపరుస్తుంది అప్పుడు వారు ఉపకారములు చేస్తుంటారు అవే కానుకలు అంటారు ఇక చదువుకున్నట్లయితే ఇంకా కొంత కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను కొందరిని ఏం చేస్తాడంట దేవుడు మరి ప్రభుత్వాలు ఎలా అవుతున్నాయి అనుకున్నారు దేవుడే ప్రభుత్వాన్ని ఏర్పరిచేది దేవుడే వారు ఆ ప్రభుత్వం నడపటానికి ఏర్పాటు చేసుకునేది ఆ వారిని ఏర్పాటు చేసుకునేది దేవుడే మన సీఎం కానీ మన ప్రధానులు కానీ మన అధికారులు కానీ వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకునేది దేవుడే అని కొరింథీయులకు బహుతేటగా పౌలు గారు బోధిస్తున్నాడండి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు అయితే మనం ఎట్టుండాలి 14 అధ్యాయంలోకి వస్తే మనం ఎట్టుండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి మనము ప్రేమ కలిగి ఉండటకు ప్రేమే దేవుడు ప్రేమ నిర్వచన దేవుడు ప్రేమకు ప్రతిరూపం దేవుడు కనుక ఆత్మదేవుడిని ఆ ఆత్మ మనలందరినీ ఒక ఐక్యపరుస్తుంది కనుక ప్రియ దేవుని పిల్లారా అక్కడ గమనించినట్లయితే ఇది చాలా శ్రేష్టమైన మాటలు ఆ ప్రభుత్వములు చేయువారి వారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించను ఎవరు నియమిస్తున్నారు అనుకున్నారు దేవుడే పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపించాలంటే పరిశుద్ధాత్మ ఆత్మను ఎవ్వరు కూడా తునీకరించకూడదు అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ 14 అధ్యాయంలో మనము 13 వాక్యం మనం చదువుకుంటే ఒక మాట ఉంది చూడండి భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయి అర్థము చెప్పు శక్తి మనకు రావాలంటే నా ప్రియ నేస్తమా నా ప్రియ సహోదరుడా మనకి ఎక్కువగా ప్రార్థన అవసరం ఆ కంటిన్యూషన్ చదివితే ఈ మనకి ఇంకా తేటగా మాట్లాడాడు పరిశుద్ధాత్మదేవుడు నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోను పాడుదును మనం చేయాల్సినది ఆత్మతో ఉండాలి మన రిలేషన్ ఐక్యమై ఉండేది ఏంటంటే ఆత్మలో కలవరపడాలి మనం దేవుని ఎడల కలత చెందాలి దేవుని కొరకు తీవ్రమైనటువంటి ఆ హోలీ స్పిరిట్ ప్రజ్వలింపబడాలి అందులో మనము ప్రయాణం చేయాలి ఏమి చేసినా మనము ప్రార్థన చేసినా కీర్తనలు పాడినా ఏ పని చేసినా మనం దేంట్లో చేయాలి ఆత్మలో మూలుకు సఖ్యము కానీ ఆ ఆత్మలో మనము ప్రార్థన చేసినట్లయితే మనము భాషలు మాట్లాడగలము ఆత్మలో మనం ప్రజ్వలింపబడి మన హృదయమంతా ఆనంద డోలికలో తేలియాడబడుతుంది తేలికైపోతుంది అది దేవుని కృప ఆ కృపను అపొస్తలుల పౌలు గారు ఆ కొరింథీయులకి
ఆ ఎక్స్ప్రెషన్ లేసే వాళ్ళకి ఈ పరమసత్యములను బోధించాడు. అయితే మనమేం చేయాలంటే మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మలో మనము లీనమైపోవాలి, ఇలీనమైపోవాలి. అప్పుడే మనము ఆత్మ మనలను నడిపిస్తుంది, ఆత్మ మనలను ఆ ఆత్మ రక్షణ కలిగిస్తుంది, మన ఆత్మకు రక్షణ కలిగిస్తుంది. కనుక ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని కొరకు ఆ ఎన్నుకోబడిన వారలారా, ఆత్మను ఆర్పకండి, ఆత్మను ప్రజ్వలింపనివ్వండి, కృపావరాలు పొందుకోండి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో గట్టిగా పట్టుకొని దేవుని కొరకు జీవించండి. మనం ఆత్మలో మనము ప్రార్థన చేస్తే, మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు అన్ని కృపావరాలు అనుగ్రహిస్తాడు. ఎక్కడ మరి ఆయన కొరత లేదు, మనకి కొరత లేకుండా సమృద్ధి ఇస్తాడు. సమృద్ధి దీవెన ఆశీర్వాదములు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు విస్తరించి పలింపొచ్చాయనుగాక, అనేక హృదయాలు తాకునుగాక. ఈ ఆత్మ స్పిరిట్ ప్రతి ఒక్క వ్యక్తిలో మరి ప్రయాణించి దేవుని కొరకు జీవించబడునుగాక. అట్టి కృపావరములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మొయ్యండి. ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. మీరు మాట్లాడిన అద్భుతమైన మెల్లని స్వరంతో నాయన, అద్భుతమైన వాక్కులు, పౌలు గారు కొరింథీయ సంఘంతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన ఈవులను, వరములను నాయన మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రతి హృదయంలో ఫలించబడటానికి కృప అనుగ్రహించండి. ఆత్మలో మేము ప్రయాణం చేయటానికి, ఆత్మలో మేము పాడటానికి, స్తుతించటానికి, ఆత్మలో మేము నాయన నీ సన్నిధిలో నాయన ఎలుగెత్తి నేను స్తుతించి మహిమపరచడానికి గల శక్తిని మాకు దయచేయమని నాయన, ఈ వాక్కులు ఇన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను నాయన దీవించమని, మా దేశాన్ని, మన దేశమును పాలిస్తున్న నాయకులను, సమస్తాన్ని మీరు దీవించండి. అధికారులను ఆయన దీవించండి ప్రభా. ప్రతి వారిని ఏర్పాటు చేసింది, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది మీరే కనుక, మీ కృప విస్తరింపజేసి ఎక్కడ ఎలాంటిది లేకుండా, ఎలాంటి అనంతరాలు లేకుండా మీ కాపుదల ఆత్మతో కాపుదల భద్రత కొనసాగించి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదములు మాపై కుమ్మరింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మదేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. జీవపూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలు నిట్టుకులు ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య, ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య. యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు.